క్రికెట్ లో అతను బ్రాండ్, అతడుంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని అభిమానుల ధీమా. 17 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కు సేవలు అందించిన యువి ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. క్రికెట్ లో రారాజు యువరాజ్ సింగ్ క్రికెట్ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగారు. ఇటీవల కాలంలో అంతంత మాత్రంగా ఉన్న ఫామ్ కారణంగా తప్పుకుంటున్నట్లు యువి తెలిపాడు. దాదాపు 17 సంవత్సరాల పాటు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2007 T20 వరల్డ్ కప్ లో, అలాగే 2011 ప్రపంచ కప్ లో ఆల్రౌండ్ ప్రతిభతో ఇండియాకి 2 టైటిల్స్ ను అందించడంలో తోడ్పడ్డాడు. 20 ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్ లో 6 సిక్స్లు కొట్టిన ఏకైక క్రికెటర్ గా గుర్తింపు పొందాడు యువరాజ్. అంతేకాదు, ఇండియాలో జరిగే ఐపీఎల్లో ఒకనొక దశలో ఒక సీజన్లో అత్యధిక రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి చేరుకున్నాడు యువి. యువరాజ్ తన మొత్తం కెరీర్లో 304 వన్డేలు, 40 టెస్ట్ మ్యాచ్లతో పాటు 50 T20 మ్యాచ్లు కైవసం చేసుకున్నాడు. అయితే 304 వన్డేల్లో 36.56 యావరేజ్తో 8071 పరుగులు సాధించాడు. ఇక 40 టెస్టులలో 33.93 సగటుతో 1,900 రన్స్ చేశాడు. అదేవిధంగా 58 అంతర్జాతీయ T20 మ్యాచ్లలో 28.02 సగటుతో 1,177 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 132 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన యువరాజ్ 24 యావరేజ్తో 2,750 రన్స్ చేశాడు. తన వన్డే కెరీర్లో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలను యువి సాధించాడు. టెస్ట్ మ్యాచ్లో మొత్తం 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ ఐపీఎల్లో మాత్రం 1 సెంచరీ కూడా చేయలేదు. ఇక వికెట్ల విషయానికొస్తే, వన్డేల్లో 111, టెస్టుల్లో 9, T20లో 28 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐపీఎల్లో కూడా తనదైన శైలిలో బౌలింగ్ వేసి 36 మందిని అవుట్ చేశాడు. వన్డేలో అతని అత్యధిక స్కోర్ 150. మధ్యలో కొంతకాలం క్యాన్సర్ సోకడంతో చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు. తరువాత విదేశాల్లో చికిత్స తీసుకుని వ్యాధి నుండి బయటపడ్డాడు. ఆ సమయంలో కొంతకాలం క్రికెట్కు దూరమైన యువరాజ్ మళ్లీ తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. కెన్యాపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన యువరాజ్ చివరి వన్డే 2017 జూన్ 30న వెస్టిండీస్పై ఆడాడు. 2003లో న్యూజిలాండ్తో టెస్ట్ అరగ్రేటం చేసిన యువి 2012 డిసెంబర్ 9న ఇంగ్లాండ్తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. క్రికెట్లో యువరాజ్ సింగ్ ఓ యోధుడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి తాను ఉన్నానంటూ ఆల్రౌండ్ షో చేశాడు. గ్రౌండ్ ఏదైనా, ఆడేది ఎవరితోనైనా, యువి టార్గెట్ మాత్రం భారత్కు విజయం సాధించడమే. క్యాన్సర్తో యోధుడిలా పోరాడి తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాడు. తన పోరాటంతో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్.